ప్రపంచమంతా కూడా కొత్త తరహా ఆర్థిక సంక్షోభం వైపుకి ఎందుకు పోతుంది అంటే కార్పొరేట్ సంస్థలను ఎంకరేజ్ చేశారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తాయి కదా అని దీంతో ఈ కార్పొరేట్ సంస్థలు తక్కువ అంటే వాళ్ళకేంటి మినహాయింపులు ఇచ్చారు భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి కదా అన్నటువంటి దాంట్లో ఈ కార్పొరేట్ సంస్థలు చిన్న వ్యాపారాలను క్యాప్చర్ చేసినాయి ఉద్యోగాలు అయితే ఇచ్చినాయి సేమ్ టైం ఇక్కడ ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు ఎక్కువ వచ్చారు వాళ్ళని పోషించాలంటే ప్రభుత్వాలే తీసుకురావాలి పన్నులేమో ఇక్కడ మినహాయింపులు ఇచ్చారు వీళ్ళు ఎదగడం కోసం వీటి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిపి ఎందుకంటే ఒక దేశంలో ఎక్కువ పని వేస్తే కార్పొరేట్ కంపెనీ వేరే దేశానికి వెళ్ళిపోతారు ఎందుకు అక్కడ భూమి ఫ్రీగా ఇస్తారు నిర్మాణాల్లో సబ్సిడీలు ఇస్తారు జీతాల్లో సబ్సిడీలు ఇస్తారు వీటిని అడ్డం పెట్టుకుని అట్టబోతూ ఉన్నారు దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక కొత్త గ్లోబల్ ట్యాక్స్ సిస్టమ్ మీదకి రంగంలోకి దిగుతున్నాయి ఇది వచ్చే ఏడాదికి లైన్లోకి వచ్చి రెండు వేల ఇరవై మూడుకి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది నూట ముప్పై ఆరు దేశాలు దీని మీదన ఓకే చేసుకున్నాయి ఏంటంటే కార్పొరేట్ సంస్థలన్నిటికీ కూడా గ్లోబల్ ట్యాక్స్ పదిహేను శాతం వసూలు చేయాలని నిర్ణయించినాయి ఏ గ్రూప్ ఆఫ్ వన్ థర్టీ సిక్స్ కంట్రీస్ ఆన్ ఫ్రైడే సెట్ ఎ మినిమమ్ గ్లోబల్ ట్యాక్స్ రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ బిగ్ కంపెనీస్ అండ్ సాట్ టు మేక్ ఇట్ హార్డర్ ఫర్ దెమ్ టు అవాయిడ్ ట్యాక్సేషన్ ఇన్ ఏ ల్యాండ్ మార్క్ డీల్ దట్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సెట్ లెవల్డ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ ఇది జో బైడెన్ గ్రూప్ దీన్ని హైలైట్ చేసుకొచ్చింది పరిస్థితిని చక్క పెట్టడం అన్నది మినిమం కార్పొరేట్ ట్యాక్స్ దీని ప్రకారం పదిహేను శాతం అదే సందర్భంలో ఇంపోజ్డ్ ఆన్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏ దేశంలోనైనా సరే ఈ అన్నిట్లో కూడా అట్లాగే ఎయిమ్స్ టు ఎండ్ ట్యాక్స్ హెవెన్స్ కొన్ని దేశాలలో ఈ పన్ను స్వర్గాలు చిన్న చిన్న దేశాలలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటే పన్నులకి విపరీతమైన రాయితీలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని క్లోజ్ చేసే విధంగా ఇది లైక్లీ ఇంప్లిమెంటేషన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు దీనివలన ఎస్టిమేటెడ్ వన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ యాన్యువల్ అడిషన్ టు గవర్నమెంట్ కాఫర్స్ ఈ మొత్తం ఓవరాల్గా నూట యాభై బిలియన్ డాలర్ల ఆదాయం ప్రపంచ దేశాలకు వచ్చేటువంటి అవకాశం అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీల నుండి సంపాదించడానికి అవకాశం ఉంటుంది అప్లికబుల్ ఆన్ కంపెనీస్ విత్ రెవెన్యూ ఎక్సీడింగ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ మిలియన్ డాలర్స్ ఎనిమిది వందల అరవై ఏడు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి కంపెనీల మీదన ఈ విధమైనటువంటి పన్ను అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్లాన్ చేశారు ఇందులో ఆల్ జీ ట్వంటీ కంట్రీసు ఆల్ యు కంట్రీసు ఆల్ ఓఈసీడీ కంట్రీస్ ఇవన్నీ కూడా మొత్తం వన్ థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ ఓఈసీడీ జీ ట్వంటీ ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్ మెంబర్స్ జాయిన్ ద డీల్ టు రిఫార్మ్ అవర్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ సిస్టమ్ టు మేక్ ఇట్ ఫెయిరర్ అండ్ వర్క్ బెటర్ ఇన్ ఏ డిజిటలైజ్డ్ గ్లోబలైజ్డ్ వరల్డ్ ఎకానమీ ఇంక్లూడింగ్ ఆల్ జీ ట్వంటీ కంట్రీస్ ఆల్ యూ కంట్రీస్ ఆల్ ఓఇసీడీ కంట్రీస్ అంటూ దీనికి సంబంధించినటువంటి మ్యాజియాస్ కార్మన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా లైన్లోకి వచ్చింది అయితే ఇప్పుడు భారత్ లాంటి వాళ్ళు కనుక వాళ్ళతో లెక్క కాకుండా ఇక్కడ అలౌ చేస్తే ఐదు శాతం ట్యాక్స్ అంటే బోల్డ్ అని మల్టీనేషనల్ కంపెనీలు రావడానికి వీలుంటాయి ఇక్కడ ఇదే మళ్ళీ అలా రానీయకుండా వీళ్ళు అడ్డుపడేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఏం జరుగుతుందో చూడాలి